మనం ఈ జర్నీ ఎందుకు చేస్తున్నాం మీకు తెలుసు కదా. మీ చుట్టుపక్కల ఎవరైనా డిప్రెషన్తో కానీ ఏదన్నా నెగిటివ్ థాట్స్తో కానీ ఉంటే వాళ్ళతో పోయి ఒకసారి చిన్న మాట మాట్లాడండి. సో వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అవర్ లైఫ్ అవర్ ప్రైడ్, నో సూసైడ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, నా కాన్సెప్ట్ కనుక మీకు నచ్చినట్టయితే, నా జర్నీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మరి యా, చాలా రోజుల తర్వాత నా ఏమంటారు నా వైజరు క్లియర్గా కనిపిస్తుంది. నిన్న కొంచెం టైం దొరికింది కదా, సో క్లీన్ చేసుకున్నాను. ఈ బ్రిడ్జ్ నేమ్ ఏదో ఉంది, న్యూ కొల్లాడం బ్రిడ్జ్. యా, ట్రాఫిక్ రూల్స్ ప్రకారం మధ్యలో ఇట్లా ఐ మీన్ డాటెడ్ లైన్స్ కానీ ఉంటే, బ్రేకింగ్ లైన్స్ కానీ ఉంటే, సో మనం ఎదుటి వాళ్ళని క్రాస్ చేయొచ్చు ఆ పక్క సైడ్కి వెళ్ళి ఆ ఓట్. అండ్ అటు ఇటు లెఫ్ట్ కంటిన్యూస్ లైన్ ఉంది చూసారా, ఇది కానీ వైట్లో కానీ ఉంటే మీరు సైడ్ ఆపి రెస్ట్ తీసుకోవడం, ఫోన్ మాట్లాడుకోవడం అవి చేసుకోవచ్చు అని. అదే కానీ ఎల్లో కానీ ఉంటే ఆగకూడదు అని అర్థం. సో ఈ మధ్యలో డబుల్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, డబుల్ లైన్స్. సో ఇవేంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఓవర్టేక్ చేయకూడదు అని, చాలా డేంజరస్ మలుపులు. సో ఎట్టి పరిస్థితుల్లో ఓవర్టేక్ చేయకూడదు అని. అదే కానీ ఒక్క లైన్ ఉండింది అనుకో మధ్యలో, సో మీరు ఓవర్టేక్ చేయొచ్చు, కానీ పక్క లైన్లోకి వెళ్ళి ఓవర్టేక్ చేయకూడదు. మీ లైన్లో మీరు ఓవర్టేక్ చేసుకోవచ్చు, కానీ పక్క లైన్లో ఓవర్టేక్ చేయకూడదు. ఈ లెఫ్ట్లో చూసినట్టయితే ఇవి పక్క లైన్లో నుంచి వేరే రోడ్డు కలుస్తుంది అని. కరూరు నుంచి తిరుచి వచ్చేప్పుడైతే టూ రూట్స్ చూపిస్తుంది. సో మ్యాక్సిమమ్ కరూరు నుంచి వచ్చేటప్పుడు రైట్ సైడ్ రూట్ ఎంచుకున్నానని ట్రై చేయండి. లెఫ్ట్ సైడ్ రూట్ అంతా బాగుంటుంది, లెఫ్ట్ సైడ్ రూట్ కూడా బాగుంటుంది విలేజ్ మీద నుంచి. బట్ దట్ అదేంటంటే గతుకులు గతుకులుగా ఉంటుంది, చాలా గతుకులుగా. ఇటు సైడ్ది చాలా స్మూత్గా కొత్త రోడ్లు అయితే వేసినాం. ఇప్పుడు మనం వెళ్తున్నాము నేషనల్ హైవే 81 మీద. ఫస్ట్ స్టాప్ అయితే మనది నమ్మక్కల్. ఈరోజు డెస్టినేషన్ వచ్చేసి కోయంబత్తూర్. సో ఈ బ్రిడ్జ్ వచ్చేసి తంత పరై బ్రిడ్జ్ అనమాట, అండ్ దిస్ ఈజ్ కావేరీ రివర్. యాక్చువల్గా అయితే కరూరు నుంచి తిరుచికి వచ్చేటప్పుడు ఇదే రూట్లో వచ్చాం, కానీ ఇక్కడ ఏంటంటే కరూరు నుంచి తిరుచికి వచ్చేటప్పుడు టూ లైన్స్ ఉంటాయి, ఒకటి విలేజెస్ మీద నుంచి, ఒకటి హైవే మీద నుంచి. సో పోయినసారి మనం అటు సగం ఇటు సగం వచ్చాం అనమాట ఆ మ్యాప్ వల్ల. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇటు సగం అటు సగం పోతున్నాం ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి. చూడండి ఇక్కడ ఇంజన్ లైట్ వెలిగింది, ఇదే తంత ఇంకా ఈ రాయల్ ఎన్ఫీల్డ్తో. ఏదో ఒక ప్రాబ్లం వస్తానే ఉంటుంది నాలుగు రోజులకు ఒకసారి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలో, ఇంజన్ లైట్ వెలిగితే ఇంజన్లో మాల్ ఫంక్షన్ ఏదో జరుగుతుంది అని అర్థం. ఈ సెటప్ వేసుకొని నాకు ఈరోజు దోలు తీరిపోద్ది, కోయంబత్తూరు దాకా వెళ్ళాలి మళ్ళీ. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి హార్డ్ ఫర్ మీ. ఇంజన్ ఏమో మాల్ ఫంక్షనింగ్ షోయింగ్. వాట్ ఐ వాంట్ టు డూ, ఐ వాంట్ టు విజిట్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ టుడే అగైన్. సో వర్స్ట్ రాయల్ ఎన్ఫీల్డ్, వర్స్ట్ హిమాలయన్, వర్స్ట్ పీపుల్, వర్స్ట్ సర్వీసెస్. ఇంకా ఏం అర్థం కావట్లేదు దీంతో ఎంత భరించాలో నేను, దీంతో ఎంత టార్చర్ అనుభవించాలో. 5000 కిలోమీటర్లకి ఇంజన్ మాల్ ఫంక్షన్ చేస్తే 50000 కిలోమీటర్ల పరిస్థితి ఏంటి, 100000 కిలోమీటర్ల పరిస్థితి ఏంటి, 150 చేయాలనుకుంటున్నా దాని పరిస్థితి ఏంటి. సో ఈ దారిలో అయితే రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ ఉన్నిందమ్మా, బ్యాగులు దిమ్మన్నారు. పొద్దునే రాత్రే పెట్టాను బ్యాగులు. ఇప్పుడు నా పని ఉంటుంది చూడండి, దేతడి పొచమ్మ గుడి. ఇక్కడ చూస్తున్నారు కదా, సో పాప అతను
చెప్పిన వెంటనే ఇలా అర్జెంట్ అని చెప్పిన వెంటనే ట్రై చేస్తున్నారు. ఫస్ట్ అయితే లేట్ అవుతున్నారు కానీ సరే ఇలా అర్జెంట్ అన్న అని చెప్పిన వెంటనే సో తను చేయడం స్టార్ట్ చేశారు. ఓకే గుడ్, ప్రస్తుతానికైతే నేను చూద్దాం అసలు ఏంటి ప్రాబ్లం అనేది, దాన్ని బట్టి డిసైడ్ అవ్వాలంట. పెద్ద ప్రాబ్లం అయితే అయ్యుండొద్దు అని అంటున్నారు. అంత క్విక్గా రెస్పాండ్ అయింది ఫస్ట్ పర్సన్ రాయల్ ఎన్ఫీల్డ్లో ఇప్పటిదాకా నేను చూసింది. ప్రాబ్లం ఏం లేదన్నా, ఇట్స్ జస్ట్ సెన్సార్ గ్లిచ్ అంతేను, జస్ట్ సెన్సార్ ఎర్రరు, సో అంతకుమించి ఇంకేం లేదన్నారు. ఓకే మనమైతే రైడ్ చేద్దాం, ట్రై చేద్దాం, ఏమవుద్దో, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ వస్తే మనం ఫేస్ చేయాల్సిందే. ఒకవేళ ప్రాబ్లం వస్తే ఇంకా నెక్స్ట్ స్టాప్స్ ఏదన్నా ఉంటే దాన్ని బట్టి తీసుకోపోమన్నారు. ఆగిపోతే ఆర్ఎస్ఏకి కాల్ చేద్దాం. సో ఫ్రూట్స్ చూడండి, ఇక్కడ రెండు పెట్టుకుంటాను, దీంట్లో ఒక రెండు మూడు పెట్టుకుంటాను, సో మిగతావి ఈ సైడ్ ఉంటాయి. ఇంకెక్కడ ప్లేస్ ఉంటే అక్కడ, నాకు ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ పెట్టేస్తాను, అప్పుడప్పుడు తీసి తింటా ఉంటాను. నౌ వీ ఆర్ హెడింగ్ టువర్డ్స్ సాలెం ఆన్ నేషనల్ హైవే 44. ఈరోజు అయితే ఒక 100 కిలోమీటర్స్ దాకా వచ్చినట్టున్నాము, పట్టిద్దాం. ఓకేనా బాయ్. నైట్రోజన్ అయితే ఒకసారి చెక్ చేయించుకుందాం, ఏంది అసలు విషయం. బయట ఏమో ఎండ, ఇంజన్ ఏమో సెగ, ఆ సెగ ఈ సెగకి వాసిపోతుంది. నా ఇంజన్ డిగ్రీస్ చెప్పరా, 43 డిగ్రీస్ ఉంది. షాడ్ బ్రో, ఇట్స్ లైక్ మంట మీద కూర్చోబెట్టినట్టుంది నాకైతే, లిటరల్గా. పైన కాలే కింద కాలే, పైగా ఈరోజు ఎండ దారుణంగా ఉంది. అండ్ దట్టు ఒక్క విలేజ్ కూడా తగల, విలేజ్లో అయినా అయితే కొంచెం చల్లగా ఉంటుంది. అది అంతా మరీ దారుణమైన ప్లేస్ లేదు ఈరోజు అయితే. మొత్తం టౌన్లు టౌన్సే, మొత్తం హైవేస్ కూడా లేవు. తమిళనాడులో మాత్రం బస్సుల వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. బస్సులోనే కాదు చాలామంది ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు, సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ వాళ్ళు హార్న్స్ కొడుతున్నారు పైకి పైకి వస్తుంటే కొంచెం సైడ్కి ఆగేయండి, ఎందుకు వచ్చింది గొడవ, మన లైఫ్ మనకి ఇంపార్టెంట్ కదా. మొన్న ఒకటి పంపి మొన్న ఒకటి కనిపించిందని చెప్పాను కదా బొమ్మ, అటువంటిది ఒకటి కనిపించింది ఇప్పుడు ఇక్కడ. సో వీ డోంట్ నో వాట్ ఈస్ దిస్. మేబీ ఇటు సైడు అటువంటి వాటికి ఏమైనా పూజలు చేస్తారేమో. సీ దిస్ బ్రో, వాట్ ఈస్ దిస్ బ్రో. ఇట్స్ సంథింగ్ వియర్డ్. తమిళనాడులోనే ఇంత ఘోరంగా ఎండుంటే రాజస్థాన్ పరిస్థితి ఏంటి? నేను పోయినప్పుడు రాజస్థాన్లో ఎండుంటే ఎండ ఎలా ఉంటుందో బాబోయ్. ముందు రాజస్థాన్ దా పోదాం, ఉండు ముందు ఇది దాటిని అందామా. నా పొద్దున ట్విస్టులకు తగ్గట్టు ఈ ట్రాఫిక్ జామ్లేంటో. చూసారా సన్సెట్లోని కలర్స్ ఎంత బాగున్నాయో, అప్పుడప్పుడు బయటకు వచ్చి చూస్తూ ఉండండి, సన్సెట్ సన్రైజ్లు చాలా బాగుంటాయి. మనం పొద్దున అయితే ఎప్పుడో 9కి ఎప్పుడో లేస్తారు కొంతమంది, కొంతమంది 8కి ఎప్పుడో లేస్తారు 7కి. సో సన్రైజ్ 5:30-6 అవుతుంది, అప్పుడు లేచి చూస్తే చాలా బాగుంటుంది. అండ్ సన్సెట్ అప్పుడు ఏం చేస్తుంటారంటే జనాలు టీవీ ముందర అండ్ ఇంకోటి నాటికలు లేకపోతే పలానా పలానా ఇయే ఇయ్యి చూస్తూ ఉంటారు. దాని బదులు బయటకు వచ్చి ఆ సన్సెట్ని ఎంజాయ్ చేయొచ్చు కదా మేడం ఏదో బాల్కనీలో కూర్చొని. ఇట్స్ జస్ట్ ఎ సజెషన్, ఇట్ ఫీల్స్ గుడ్.
ప్రశాంతంగా ఈవినింగ్ పూట బయట కూర్చొని బాల్కనీలో కూర్చొని సన్సెట్ని ఎంజాయ్ చేస్తూ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ అంటే బాగుంటుంది. పట్టుకుంటే నిన్ను తప్ప ఇంకా ఏమి పట్టుకోను. ఏదో ఒక కేపిఎం లాడ్జ్ అయితే ఉంటుందండి చూద్దాం. కేపిఎం లాడ్జ్ ఇదే మనం ఉంటుందండి ఈరోజు. సో నేను అక్కడ ఒక అతన్ని అడిగాను, అడిగితే వెంటనే చెప్పాడు అనమాట బాగుండింది, నాట్ బ్యా సూపర్ ఉంది లోపలైతే. సో వెంటనే తీసేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోమకండి.